ఏంటో తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కట్టిన మీకైనా దీనికి అర్థం ఏంటో తెలుసోలేదు అని తెలుసుకోవడానికి వచ్చాను. అగ్ని సాక్షిగా, మనస్సాక్షిగా, ముక్కుడి దేవతల సాక్షిగా దాని అర్థం తెలుసుకునే నేను మెళ్ళో తలగిట్టా. ఏ శాస్త్రం కాదన్నా, ఏ శాస్త్రి వద్దన్నా నేను నీకు భర్తను. మరి ఆ ముక్క తెలిసినది కోడల పిల్లని ఈ ద్వారా పెట్టి మాట్లాడతావురా నా పిల్లమ్మను. అది కుడికాలు పెట్టక్కలేదు, ఎడంకాలు పెట్టక్కలేదు. రాదు ఇక్కడ గదిలోకి తీసుకెళ్లి మచ్చ మీద కూర్చోబెట్టి పళ్ళు పాలు పెట్టు, ఏకంగా శోధనం చేసేసుకుంటాం. శోభన లేదు, బారసాల లేదు, మర్యాదగా బయటకెళ్ళు. ఇంటికి వచ్చాక మా నాన్న ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వరు. అదంతా నాకు అనవసరం. అదేట్రా, అక్కడికి వెళ్తే ఆయన బామ్మని, ఇక్కడికి వస్తే నువ్వు బామ్మని, ఆ పిల్ల ఎక్కడో పోతే నువ్వు ఎక్కడే ఉండమ్మా. అయితే నేను పోతాను. ఏమండి, మీకోసం నేను వస్తే మీరు వెళ్ళిపోతానంటారు ఏమిటండి? కూతురుకు నా కులానికి విలువిచ్చే నీ తండ్రి కళ్ళు తెలిసి నేను నా దగ్గరికి పంపించిన రోజే నువ్వు నా ఇంటికి రావాలి, అప్పుడే మనం కలిసేది. సరే, మీ భార్యగా మీ మాట వినడం నా ధర్మం, నేను వెళ్ళిపోతాను. ప్రతి ఆడదానికి రెండు ఉంటాయి, ఒకటి పుట్టి నెల, రెండు మెట్టి నెల. అది పెళ్లి అయిన వాళ్ళ పెళ్లి కాదు. ఈ మంగళసూత్రం నాకెలా వచ్చింది? నా భర్త కడితేనేగా. భర్త ఎవడే? భర్త భర్త పేరు చెప్పడం భారత స్త్రీ సంప్రదాయం కాదు. అయినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అల్లుడు పేరు అప్పుడే మర్చిపోతే ఎలా? భవానీ, మీ నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తావా? నీ భర్తకి ఎదురు సమాధానం చెప్తేనే నీకు ఇంత పౌరుషం వచ్చింది. నా భర్తని నా భర్త కాదని, ఆయన అనరాని మాటలని అవమానిస్తే నాకెంత పౌరుషం రావాలి? అంత తప్పు నేనేం చేయలేదు. ఆ ఇంటి కోడలుగా నా అత్త మామల దగ్గర కలడం తప్పులు అవుతుంది. కన్న వాళ్ళని అమ్మ నాన్న అని పిలుస్తున్నప్పుడు కట్టుకున్న వాడి తల్లిదండ్రుల్ని అత్త మామలను పిలవడానికి నేను ఎందుకు సిగ్గుపడాలి? అది నా కూతురు, దాన్ని శిక్షించే హక్కు నాకుంది. అనవసరంగా జోక్యం చేసుకుని మీ పెద్దలు కాన్ని పాడు చేసుకోకండి. మీ కన్న తండ్రికి మీరిచ్చిన సమాధానమే నా కన్న తండ్రికి నేను ఇస్తున్నాను. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. భవానీ, ఇంట్లో ఏమిటి? ఇంట్లోకి పద మాట్లాడుకుందాం. ఆహా,